అంటే రెగ్యులర్ కాంట్రవర్సీ కోసం అడిగే ఒక క్వశ్చన్ ఉంటుంది మీ కెమిస్ట్రీ జరిగింది మీరు పట్టుకుని పెన్తో రాస్తే మీరు రాసింది మేం చేస్తే వచ్చేది కెమిస్ట్రీ సో ఇద్దరు కలుసుకున్నారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనే వర్డ్స్ కెమిస్ట్రీ మీరు క్రియేట్ చేస్తే మేము చెప్పే క్రియే కెమిస్ట్రీ మా ఇద్దరు కెమిస్ట్రీ ఉండదు బేసిక్ ఆర్టిస్ట్ మధ్య కెమిస్ట్రీ ఉండదు అంటే నేను మీరు పెన్తో యూజ్ చేస్తే తప్పలేదు అడుగు కాగా ఈ వీడియోలో ముద్దు పెట్టిన నాగశౌరి మాలవికకి నువ్వు చూసి సాంగ్ అవును ఎలా పెట్టాడు చెప్పు ఏం లేదు నేను కంప్లీట్ గా చెప్తున్నా కెమిస్ట్రీ గురించి సౌర చెప్పలేదు నేను చెప్తా కంప్లీట్ గా వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అంటే మా ఇద్దరం ఇద్దరు బ్రదర్స్ లో పనిచేస్తాం లేదా మా ఇద్దరు చేసా అంటారు కదా అలాగా వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే ఫాదర్ అండ్ డాటర్ కెమిస్ట్రీ వెళ్ళదు చాలా చక్కగా ఇలా తగ్గ తీసుకునేమ్మా అన్నట్టు మాట్లాడు ఏది రొమాన్స్ లో కూడా మధ్యలో అసలు ఆ మనసు అంత సాంగ్ లో నేను చూస్తా చూస్తా చూస్తున్నా వస్తుంటే పరిగెట్టి వెళ్ళిపోతున్నాడే దానికి తగ్గట్టు మాస్టర్ కూడా అలాగే కంపోజ్ చేశారు ముద్దుపేట అంటే బాబు పెట్టి ఫైనల్ గా ఇంకా మా శౌర్యం వల్ల కాదని మాలవికేతో పెట్టి చేస్తాం ఇంకేం చేస్తాం లేదు సిగ్గు మనవాడికి సరే పెర్ఫార్మెన్స్ లో ఎవరు అంటే తను డామినేట్ చేసిందా లేక నువ్వు డామినేట్ చేయడానికి ట్రై చేసావా ఏ సీఎంలో అయినా కష్టం అనిపించిందా మాడవెక్కున డామినేట్ చేయడం లేదు నచ్చింది కష్టం అనిపించింది తనతో యాస్తంటే నాకు ఆ ఇంకా బాగా చేయాలి తను బాగా వేస్తుంది ఇంకా బాగా చేయాలి అనిపించింది ఎందుకంటే కష్టం అని మాత్రం అనిపించిందా మనకు తెలిసిన విద్య కదా తెలియని విద్య అయితే కొంచెం కష్టపడాలి కానీ సో ఒక మలయాళం అమ్మ వచ్చి తెలుగులో డైలాగులు చెప్తే బాగుండండి మనం ఇంకెంత బాగా చెప్పాలి ఇంకెంత కాన్సన్ట్రేట్ చేయాలి అన్నీ ఒక కష్టం పెరిగింది తన వల్ల పెరిగింది సో వేరే హీరోయిన్స్ వచ్చారు వాళ్ళు హిందీలో మాడతారు మనం లాస్ట్ మినిట్ లో డైలాగులు చూసి చెప్పేసా వాళ్ళే తడబడతారు నాలుగు టైకులు ఐదు మనకి డైలాగు వచ్చేసి చాలా మంది నిత్యం దీంట్లో బాగా చేసిందని అని చెప్పా నిజమైన చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్ చాలా బ్రిలియంట్ పెర్ఫార్మర్ కానీ దానికన్నా ఇది మోర్ కాంప్లికేటెడ్ సీన్స్ దీంట్లో చాలా ఉన్నాయి నాట్ ఓన్లీ రొమాన్స్ అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి మెచ్యూరిటీ లెవెల్స్ అంటే బాగా డీల్ చేసి అంటే ఓ థర్టీ ఇయర్స్ స్మిత పాటిల్ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఆ రోజులో అంత అంత చేయవలసిన స్కోప్ ఉన్న మంచి సినిమా సో దాన్ని అంతే అద్భుతంగా తను పెర్ఫామ్ చేయడం అన్నది ఒకవేళ నుంచేమైనా ఉన్నా తను చేసి ఉండేదేమో బట్ మనం కంపేర్ చేసేస్తాం కాబట్టి ఇమీడియట్ గా ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు తనకన్నా తను చాలా బాగా చేసింది అని అంటాను కారణం అది తోటి ఆర్టిస్ట్ నేను తన దగ్గరికి వెళ్ళి చాలా అద్భుతంగా చేశాడని నేను చాలా పొంగిపోయి చెప్తే తను చాలా బాగా ఎప్రిషియేట్ చేశాడు చాలా మందికి ఎవరికైనా ఉంటే ఆ ప్లేస్ లో ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది లేకపోతే ఒక చిన్న అల్జ్ క్రియేట్ అవుతుంది ఎంత లేదన్నా సరే అన్న కానీ తను చాలా హోల్ హార్టెడ్ గా చాలా మెచ్చుకుంటా అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కొంతమంది ఎలా అలా మాట్లాడతారు కానీ రిసీవ్ చేసుకోవడమే హ్యాపీగా తంది తనకే సక్సెస్ వచ్చినట్టు ఎప్పుడు అలా మాట్లాడతారు రమేష్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అప్పుడు అలా మొదలైన టైంలో సక్సెస్ వచ్చిందిరా అంతే